లలితా ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో, నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. ఎందుకన్నా రీజన్స్ ఏంటి ఈ క్షణంలో బీజేపీని వదలడానికి కారణాలు? ఈ చివరి నిమిషంలో కాంగ్రెస్ కి ఎందుకు మద్దతు తెలుపుతున్నారు? అంటే మళ్ళీ ఓట్లు చేయాలి, కాంగ్రెస్ కి లాభం జరుగుతుందని, మన బీఆర్ఎస్ కి లాభం జరుగుతుందని. ఓకే, బీఆర్ఎస్ ఓడిపోయి మా ధ్యేయం అంతే. ఓకే ఓకే, కేసీఆర్ అంటున్నారు కదా, మా తెలంగాణ నుంచి బొంత పురుగులు కూడా ముద్దార్థం అని. మేము కూడా కేసీఆర్ పత్రం చేయడానికి ఎవరికైనా సపోర్ట్ చేస్తాం అట్లా. ఓకే ఓకే, అంటే మీరు ఈటల సమక్షంలో బీజేపీకి వెళ్ళిన పరిస్థితి, ఇప్పుడు సడన్ గా ఈటల గారు బీజేపీలోనే కొనసాగుతున్నారు, ఆయన నమ్ముకొని వెళ్ళిన మీరంతా ఒక్కొక్కరుగా కాంగ్రెస్ కి ఎందుకు వస్తున్నారు అనేది నా క్వశ్చన్. మాకు ఒకటే క్వశ్చన్ ఏంటంటే, ఈ పార్టీ బీజేపీ పార్టీకి ఎట్లుందంటే, ఎవరైనా గెలవని కాంగ్రెస్ గెలవద్దన్న సిద్ధాంతంలో పనిచేస్తున్నారు. ఓకే, బీఆర్ఎస్ మీద ఏం ప్రేమ లేదు, కానీ కాంగ్రెస్ గెలవద్దన్న బలమైన కోరిక వాళ్ళది. ఓకే, మాకు బలమైన కోరిక ఏంటంటే బీఆర్ఎస్ గెలవద్దన్న మా బలమైన కోరిక. 34 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు మా వాళ్ళు, ఆర్టీసీని నిర్వీర్యం చేసిండు, రిటైర్మెంట్ అయిన కొంత ఒక బెనిఫిట్ లేదు, జీతాలు పెరగలేదు వాళ్ళకు. 2017 నుంచి జీతాలు పెరిగితే ఒకరికి 10 లక్షల రూపాయలు మించింది మినిమం ఒకరిని. ఆఫీసర్లకైతే 30 లక్షలు కూడా ఆఫీసర్లే. ఓకే, అట్లా దృష్టిలో చేసామ్మా. అంటే ఇప్పుడు ఈటల గారి రియాక్షన్ ఏంటి? ఎందుకంటే ఒకవైపు తులా ఉమా గారు, ఏనుగు రవీందర్ రెడ్డి గారు, అలాగే మీరు మొదటి నుంచి బీఆర్ఎస్ని ఆయన ఎప్పుడైతే వీడారు అప్పటి నుంచి కూడా కలిసి నడుస్తూ ఉన్నారు, కష్టకాలంలో కూడా ఆయనతో ఉన్నారు. తప్పదమ్మా, కొన్ని పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, ఎవరి కనిమిటి వాళ్ళ కనిమిటి వాళ్ళు చూసుకుంటారు, అట్లా తప్పదు. ఆయన ఇప్పుడు మాతో మేము ముందు నుంచి ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా మాకు బలమైన కొరికి ఇది. మాకు ఏంటంటే, మేము ఆ రోజు కూడా బీజేపీలో కానీ చేరడం కారణం అదే. బీజేపీ కొంచెం ఫార్వర్డ్ ఉంది, బీజేపీ అయితే దీన్ని కొట్టగలుగుతుంది, సెంట్రల్ ఉంది అనుకున్నాం, కానీ బీజేపీ అనుకోకుండా కుప్పు కూలిపోయింది. ఈ సందర్భంలో మాకు కాంగ్రెస్, ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ఆర్టీసీని కాపాడింది, ఇప్పుడు కూడా మేనిఫెస్టో పెట్టింది. అంటే కేసీఆర్ గారు అనేక డెవలప్మెంట్స్ ఆర్టీసీలో చేస్తున్నాను చేశాను, ఫిట్మెంట్ కి సంబంధించి, అలాగే ఇంక్రిమెంట్స్ కి సంబంధించి. ఫిట్మెంట్ పెండింగ్ ఉంది, ఇంక్రిమెంట్ పెండింగ్ ఉన్నాయి, డిఏ ఏరియాస్ పెండింగ్ ఉన్నాయి. దానివల్ల కేవలం గవర్నర్ మీద పెట్టి కళాయపన చేద్దాం అనుకున్న బిల్లు, పాపం గవర్నర్ తో మేము పోతే క్లియర్ చేసింది. ఇప్పుడు ఏం చేయలేదు, అయ్యో పాపం కార్మికులకు రెగ్యులర్ చేస్తారు, రెగ్యులర్ ఎవరు టెంపరీ ఎంప్లాయీ ఎవరు లేడు, కానీ అంటే అక్కడ కోర్టు మీద వచ్చిన ఉంటే మన రిక్రూట్ చేసిన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చనిపోయిన పిల్లలు తప్ప ఎవరు లేరు, అంతా రెగ్యులర్ ఎంప్లాయీస్. ఓకే ఓకే, సో జయరామ్ రమేష్ గారి రియాక్షన్ ఏంటి? అశ్వత్థామ రెడ్డి గారు, జయరామ్ రమేష్ గారు వెల్కమ్ చెప్పాడు. ఓకే, ఎలాంటి భరోసాని ఇచ్చారు ఆర్టీసీ కార్మికులకు? అంటే మేనిఫెస్టో ఆల్రెడీ మేనిఫెస్టో ఇచ్చారు, దాన్ని చూచా తప్పకుండా అమలు చేస్తారు. మా కరియ గారు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు వచ్చి మా మీటింగ్ దగ్గరికి, జయరామ్ రమేష్ గారు అనుకోకుండా వచ్చారు. వాళ్ళందరూ ఖచ్చితంగా కాపాడుతారు ఆర్టీసీ అని చెప్పారు. ఆర్టీసీ తో పాటు ప్రజా వ్యవస్థలు, ప్రజలు కూడా బతకాలి కదా, ప్రజలు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. ప్రజలు కోరుకున్న పాలన ఇది కాదు. ఓకే, అందుకని అన్ని కేసీఆర్ 3 తారీఖు నాడు నిజమైన బిచ్చిపోవాలి తెలంగాణకు. బట్ అశ్వత్థామ రెడ్డి గారు ఒక క్వశ్చన్ స్ట్రైట్ గా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను నేను. ఇది మీరు లైవ్ లో మాట్లాడుతూ ఉన్నారు, అయితే నేను యా ఎగ్జాక్ట్లీ, అయితే నేను ఏం అడగాలనుకుంటున్నాను అంటే, ఈటెల రాజేందర్ గారి విషయంలో చాలా కన్ఫ్యూషన్ ఉంది. ఆయనతో నడిచిన మీలాంటి నాయకులంతా కూడా కాంగ్రెస్ కి ఎట్టి పరిస్థితులు వస్తారని అంటే, లేదు బీఆర్ఎస్ కి తిరిగి వెళ్తారు అని చెప్పి మరోవైపు వార్తలు వస్తూ ఉంటాయి. సో ఎలా చూడాలంటారు? ఒకవైపు ఆయన చుట్టూ ఉన్న మనుషులంతా ఇరు పార్టీలకి చెరోదాన వెళ్ళిపోతున్న ఈ క్రమంలో లేమా, చాలా మంది బీఆర్ఎస్ లో పోయారు, ఈటల రాజేందర్నే కాదు, ఉద్యవ నాయకులు వచ్చి వాళ్ళ బ్యాక్ టు పెవిలియన్ బీఆర్ఎస్ లో వెళ్ళిపోయారు. ఎందుకు బీజేపీలో ఎందుకు ఇమడలేకపోతున్నారు? ఏం ఇబ్బందులు ఉన్నాయి బీజేపీలో మీకు? మరి వ్యక్తిగతం అమ్మా, అది ఒక వ్యక్తిగతము. నేను ఆత్మ చంపుకొని పని చేయనమ్మా, ఆత్మ చంపుకొని పని చేస్తే ఏమైనా కేసీఆర్ కేబినెట్ లో ఎమ్మెల్సీలో కనీసం ఉంది. ఓకే, ఆత్మగౌరవం చంపుకొని పనిచేసే అలవాటు నాకు లేదమ్మా. ఇప్పుడు బీజేపీలో వచ్చిన ప్రాబ్లం ఏంటి? బీజేపీలో ఎందుకు ఇమడలేకపోతున్నారు? వెళ్ళిన వాళ్ళంతా తిరిగి ఎందుకు మళ్ళీ బయటకు వస్తున్న పరిస్థితి? బీజేపీ అన్నది ఇమడలేని సమస్య ఏం లేదమ్మా. బీజేపీ అన్నది ఎదుగుదల స్టాప్ అయింది, కారణాలు ఏమైనా ఉండొచ్చు. ఓకే, నేను అంత డెప్త్ వదలుచుకోను, ఎందుకంటే ఫోన్ కాబట్టి, ఇంటర్వ్యూలో అన్ని విషయాలు మాట్లాడతాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.